మన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి. మంత్రి ఉషా శ్రీచరణ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కుమ్మరి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కివి ఉషా శ్రీచరణ్. ఇటువంటివి ఇప్పుడు ఎవరు చేయరు. ఈ కుల వృత్తిని ప్రోత్సహించాలని దీన్ని కార్పొరేషన్ లో కూడా పెట్టాడు సార్. అవునా సార్? దాని ద్వారా మీరు లబ్ధి పొందాలి, అదేవిధంగా చేయుత ద్వారా లబ్ధి అలా కొంతమంది విమర్శలు చేస్తుంటారు. ఏంటి వాళ్ళు మామూలుగా మేడం చేస్తుంటారు, కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను బట్టి అంతే. బట్ ఓవరాల్ గా జగన్ అన్న ప్రజల్లో ఉన్నారు, బాగా చేస్తున్నారు. మీరు ఎట్లా సాయం చేస్తున్నారు జగన్ అన్న చిన్నగా? ఇందులో మాత్రం వచ్చినట్టు కాల్ చేస్తాను. ఓకే, రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా సార్ అని కోరుతున్నారా? కోరుకుంటాను. ఏ గుర్తు కోటైతే సార్ మళ్ళీ కూర్చుంటారు? పూజ అయిందమ్మా? రాజేశ్వర్ అక్క, 10,43,75,000 వచ్చింది. వచ్చిందా ఇది? అంటే మీకు పెన్షన్ కానుక ఇంటికే వచ్చి వాళ్ళకి పెన్షన్ వేస్తున్నారు. పిల్లోడు హాస్టల్లో ఉంటే వసతి దీవెన విద్య దీవెన పడింది, ఇంటి స్థలం కూడా వచ్చింది. మీరే కట్టిస్తున్నారా ప్రభుత్వం కట్టిస్తారు? మీరే కట్టిస్తారు. ఇది బాడీ 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 నుంచి సొంతం ఇల్లు మనం పోవాలనే కళ ఎవరు పూర్తి చేశారు? జగన్ అన్నయ్య చేశారు. మీరు మనస్పూర్వకంగా జగన్ అన్న ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం అన్నా ఎట్లు చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. కొంతమంది విమర్శ చేస్తుంటారు అటు ఇటు బయట, ఏది ప్రభుత్వము మీరేం సరిగ్ చేయలేదు అని. దాని పట్ల మీరు అట్లా ఏం లేదు, బాగా చేస్తున్నారు. మళ్ళా బయట మాట్లాడుతుంటే ఊరూరికే మాట్లాడుతున్నారు, నాకంటే తెలియదు. మాకేం బాగా చేస్తున్నారు. మీరు మళ్ళా సార్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు? మళ్ళీ అన్ననే ముఖ్యమంత్రి చేసుకుంటాను, గ్యారంటీనా? ఏ ఓటు చేస్తే, ఏ గుర్తు చేస్తే ముఖ్యమంత్రి అవుతారు సార్? అన్నయ్య ఇస్తున్నారు చెప్పు, 10,000 ఎందుకు ఇస్తున్నారు చెప్పు? అదే మేము ఐరన్ చేస్తున్నారు. మీరు ఐరన్ చేస్తారు కాబట్టి సార్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు 10,000? డెవలప్ కావాలండి. ఇట్లా ఆలోచన ఇంత ముందు ఎవరికైనా వచ్చిందా ఇట్లా బీసీలని డెవలప్ చేయాలని? లేదు, చంద్రబాబు నాయుడు గారికి అస్సలు రాలేదు ఎటువంటి ఆలోచన. అవునా కదా? ఎప్పుడన్నా వచ్చిందమ్మా టీడీపీ ప్రభుత్వంలో 10,000 మన రజకులకు ఎక్కడన్నా వచ్చిందా? రాలేదు. ఇప్పుడు జగన్ అన్న ఇచ్చాడు, అవునా కదా? బీసీని గుర్తిస్తున్నాడు, వెనకబడిన కులాల్ని గుర్తిస్తున్నాడా లేదా సార్? ఇస్తున్నాడు. మళ్ళీ అదే విధంగా చేయూత 1,750 పడిందా? ఏం తెచ్చుకున్నావు? మూడోసారి మన పడింది కదా. మనకి అప్పులుంటే కట్టుకున్నాం మేడం. మాకు ఇద్దరు అరకిల్లలు మేడం. కొంత అప్పులు ఉన్నాయి, దానికి ఇల్లు కానీ కట్టుకోలేదు. అప్పులు ఉన్నాయని ఇచ్చిన డబ్బుల్లో జగన్ సార్ ఇచ్చిన డబ్బులు అప్పుల్లో కట్టుకుంటాం. తోడబుట్టిన అన్న తమ్ములు కూడా అప్పులు కట్టాలని డబ్బు ఇస్తారా మేడం? ఎవరు మళ్ళీ జగన్ అన్న ఇస్తున్నాడు. జగన్ అన్నకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తాం మేడం. ఎట్లా? ఏ గుర్తు? మరి మహిళలు మేము మరీ మరీ కోరుకున్నాం కదా జగన్ అన్న ఎప్పుడు మనకి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం. ఏ గుర్తు కోర్టిస్తారు? మళ్ళీ హ్యాపీ దసరా మీకు, నవరాత్రి శుభాకాంక్షలు.